మనుషులో ఆర్ట్ సినిమా కమర్షియల్ సినిమా అనేవి ఏమీ లేవు. కథను నిజాయితీగా చెప్పే సినిమాయే ఉంది. కమర్షియల్గా కొలతలు వేసుకుని సినిమాలు తీస్తే అవన్నీ హిట్ అవ్వాలి కదా. నూటికి ఒకటో రెండో మాత్రమే ఎందుకు హిట్ అవుతున్నాయి అంటారు దర్శకుడు నవీన్ దేశబోయిన. ఈ కరీంనగర్ సృజనాశీలి ఇప్పుడు జాతీయ స్థాయిలో తన ప్రతిభ చాటుకున్నాడు. మొన్న ప్రకటితమైన జాతీయ సినిమా అవార్డులలో ఇతను దర్శకత్వం వహించిన లతా భగవాన్ ఖారే మరాఠీ సినిమాకు ఉత్తమ చిత్రం స్పెషల్ మెన్షన్ అవార్డు దక్కింది. నిజానికి ఇది ఒక తెలుగువాడికి దక్కిన గర్వం. దాంతోపాటు ఒక సామాన్యురాలి పట్టుదలకు దక్కిన గర్వం కూడా. ఎవరు ఆ సామాన్యురాలు, ఎవరు ఆమె, అంత అసామాన్యమైన పని ఏం చేసింది అంటారా? మీరే చూడండి. లతా ఖరేది మహారాష్ట్రలోని భారామతి. ఆమె భర్త భగవాన్ సెక్యూరిటీ గార్డు. వారికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు పెళ్ళిళ్ళు చేసేవారికి వారి దగ్గర ఉన్న చివరి రూపాయి అయిపోయింది. ఆ సమయంలోనే భగవాన్కు గుండె జబ్బు పట్టుకుంది. డాక్టర్లు, స్కానింగ్లు, ఇతర పరీక్షలు చేయాల్సి వచ్చింది. అందుకు 5,000 ఖర్చయింది కూడా అని చెప్పారు. ఆ సమయానికి లతాకారే వయసు 60 సంవత్సరాలు. ఏదో గుట్టుగా బతికిందే తప్ప ఒకరి దగ్గర చేయి చాచింది లేదు. కానీ భర్త కోసం ప్రయత్నాలు చేస్తే ఏమీ సాయం దక్కలేదు. ఆ సమయంలోనే ఒక కాలేజ్ కుర్రాడి ద్వారా భారామతితో సీనియర్ సిటిజన్స్ మారథాన్ జరగనుందని తెలిసింది. అందులో గెలిచిన వారికి 5,000 రూపాయలు ఇస్తారని కూడా తెలిసింది. భర్త ప్రాణాల కోసం ఆ 5,000 రూపాయలు గెలవాలని నిశ్చయించుకుందామే. పోటీ సంగతి తెలిసిన నాటి నుంచి లతాకారే తెల్లవారుజామునే లేచి ఊళ్ళో ఎవరు చూడకుండా పరిగెత్తడం మొదలెట్టింది కూడా. చాలాసార్లు కింద పడింది, అయినా సరే పట్టుదలగా సాధన చేసింది. పోటీ రోజు స్లిప్పర్లు వేసుకొని 9 గజాల చీర కట్టుకొని వచ్చిన ఆమెను అందరూ వింతగా చూశారు. మిగిలిన వారు ట్రాక్ సూట్లలో, షూలలో ఉండేసరికి ఆమె కూడా కాస్త కంగారు పడింది. నిర్వాహకులు మొదట అభ్యంతరం చెప్పినా తర్వాత ఆమె పరిస్థితి తెలుసుకొని అనుమతిచ్చారు. 3 కిలోమీటర్ల మారథాన్ అది. అందరూ పరిగెత్తడం మొదలెట్టారు. లతాకారే కూడా పరిగెత్తింది. వెంటనే ఒక స్లిప్పర్ తెగిపడిపోయింది. ఆమె 2వ స్లిప్పర్ కూడా వదిలిపెట్టి పరుగు అందుకుంది. కొద్దిసేపట్లోనే పోటీదారులంతా వెనుకపడ్డారు. జనం కరతాళ ధ్వనుల మధ్య ఆమె గెలుపు సాధించింది. అయితే ఆమె ఏ కారణం చేత పరిగెత్తిందో తెలుసుకున్న జనం పెద్ద ఎత్తున సాయం చేశారు. సంస్థలు కూడా ఆర్థికంగా ఆదుకున్నాయి. భర్త ఆరోగ్యం మెరుగుపడింది. ఆమె ఇప్పుడు నిశ్చితంగా ఉంది. ఆ తర్వాత 2014లో, 2016లో కూడా ఆమె మారథాన్లు గెలిచింది. ఈ వార్తను టీవీ రిపోర్టర్గా పనిచేస్తున్న నవీన్ దేశబోయిన చూసి 2017లో ఆమెను సంప్రదించి తన తొలి సినిమాగా ఆమె కథను 2019లో తీశారు. ఆమె పాత్రను ఆమె చేత పోషింప చేయడానికి ఆమెను ఒప్పించారు. మరాఠీలో తయారైన ఈ సినిమా లతా భగవాన్ ఖారే పేరుతో 2020 జనవరిలో విడుదల అయ్యింది. ఖారే జీవితాన్ని సినిమాగా తీసేందుకు నవీన్ మిత్రుడు కరీంనగర్ వాసి అర్రబోతు కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తెలుగువారి ప్రయత్నం లతా ఖారేను వెండితెర మీద శాశ్వతం చేసింది. ఇప్పుడు జాతీయ అవార్డుతో మరింత గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం ఈ తెలంగాణ మిత్రులు ఇద్దరు మరాఠీ తెలుగు భాషల్లో లతా ఖారే జీవితాన్ని సీక్వెల్గా తీస్తున్నారు. ఆ సినిమా కూడా ఇలానే ప్రశంసలు పొందాలని ఆశిద్దాం. మొత్తానికి చూశారు కదా, అంటే మొన్నటి 67వ జాతీయ అవార్డుల హడావిడిలో ఒక బక్క చిక్కిన ముసలమ్మ ఇద్దరు కరీంనగర్ కురాల పత్రికలలో స్థలభావం వల్ల కనపడకుండా పోయారు. కానీ ఆ అవార్డులలో వీరికి స్థానం దక్కింది. భర్త గుండెల పరీక్షల కోసం 67 ఏళ్ల వయసులో మహారాష్ట్రలో మారథాన్ చేసిన లతా భగవాన్ ఖారే జీవితాన్ని ఆమెతోనే సినిమా తీశారు దర్శకుడు నవీన్ దేశబోయిన. నిర్మాత అర్రబోతు కృష్ణ 2020లో మరాఠీలో రిలీజ్ చేస్తే ఇప్పుడు దానికి జాతీయ ఉత్తమ చిత్రం ప్రత్యేక ప్రస్తావన దక్కింది. ఆమె విజయము
వారి విజయము మనకు కనపడాలి, వినపడాలి. చూశారు కదా, మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటాను. సో చూస్తూనే ఉండండి మా అతిథి టీవీ ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.